Hello guys, welcome back to my channel. And today vachesi bogi mundu roju anamata. Veeru vallu vastaru. Idi morning nenu record raaskuntu unnanu. Holidays vachayi kabatti maniki records twaraga complete cheseskunte semester ki manaku problem undadu kada. Anduku waiting for Viraj. Viraj kosam wait chestu unnamu night. And ee chettlo vachesi mummy vallu ee plans annesi maniki Bangalore highway daggar techaru. మనకి ఇవంతా నర్సరీ ఉంటుంది, అక్కడ బాగున్నాయి. ట్రీస్ కూడా చాలా బాగా గ్రోత్ కూడా బాగున్నాయి. అండ్ చాలా తెచ్చింది మమ్మీ, ఇంకా అవన్నీ తీయలేదు. అది సపరేట్గా వ్లాగ్ పెడతాను ఎప్పుడు ఒకసారి నాకు టైం ఉన్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి పిఓపి కలర్స్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్ పింక్ జూమర్తో కలిసిపోయింది. అండ్ హియర్ ఈజ్ విరాజ్. విరాజ్ వచ్చేసాడు మన ఛానల్కి. వీరు ఫుల్ ఆడుతున్నాడు. వీరుకి ఆ మంకీ కావాలంట, నేను ఎత్తుకో హనెక్క అని అంటున్నాడు వాడి స్టైల్లో. అండ్ బాల్తో చాలాసేపు ఆడుకున్నాడు బాగా బాల్తో. అండ్ వీరు వాళ్ళు వచ్చేసి వెనస్డే 25th అలా వెళ్ళిపోతారు వీరు వాళ్ళు యూకేకి. అండ్ అందరూ బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం. ఈ 3 డేస్ ఫుల్ ఎంజాయ్ చేసాం కూడా. అండ్ ఫర్దర్ వ్లాగ్లో మీరు చూస్తారు. ఇక్కడ వీరుకి చాలా హ్యాపీగా అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అండ్ అక్కడికి వెళ్తాడు. స్విచ్చెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. స్విచ్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, స్విచ్చెస్ అన్నీ ఖచ్చితంగా ఆన్లోనే ఉండాలి, లైట్స్ అన్నీ బాగా ఆన్లో ఉండాలి. అండ్ అన్న వచ్చేసాడు ముందు వ్లాగ్లో చూశాను, నేను చెప్పలేదు. అండ్ అన్న ముందే వచ్చేసాడు అన్నమాట. అండ్ ఇక్కడ వీరుకి చపాతి తిక్కాలంటే మనము తిక్కుతాం కదా, అది కావాలి అని చెప్పి అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి భోగి మార్నింగ్. అన్ని చెక్కలన్నీ పెట్టేసి అంతా మనము, ఇది ఏదో గట్టి ఉంటుంది కదా అది పెట్టేసి పెట్టాము. ఫాస్ట్గానే వచ్చేసింది, పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం భోగి మేము. అండ్ అక్క వాళ్ళు వచ్చేసి భోగి ఆఫ్టర్నూన్ అలా వచ్చారు, ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ వచ్చేసారు 5:30కి అలా వచ్చారు. అండ్ ఇక్కడ మమ్మీ ఫుల్ హ్యాపీగా ఉంది, అందరు వచ్చారు కదా. మన ఇంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ పెద్ద పండగ అన్నమాట, ఫస్ట్ ఫెస్టివల్ న్యూ హౌస్లో. సో అందుకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. తర్వాత భోగికి భోగి డ్యాన్స్ వేస్తాం కదా, అది కూడా వేసాము. అది బాబాయ్ మొబైల్లో వీడియో తీశారు, సో నా దగ్గర క్లిప్పింగ్ లేదు. అండ్ బాబాయ్ కూడా టైం ఉండదు కదా, నేను అడగలేదు క్లిప్పింగ్ అది. సో మమ్మీ పిన్ని ఉన్నే జస్ట్ అలా వేసేది, ఒక చిన్నది క్లిప్ ఒకటి ఉండింది నా దగ్గర. ఇక్కడ కార్, వీరు ఫేవరెటే కారు, కారులోనే ఉండాలనుకుని అనుకుంటాడు. ఎప్పుడు ఉన్నా ఈ 3 డేస్ వీరు ఆల్మోస్ట్ కారులోనే స్పెండ్ చేశాడు. అండ్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ వీరు అన్నీ కారులోనే ఉన్నాయి. బిస్కెట్ తింటున్నాడు, పొద్దున్నే లేచాడు, నైట్ 1:00 వరకు ఆడాడు. ఇంకా 1 అయిపోయాకని బెడ్ తీసి వెళ్తూ ఉన్నాడు అన్నమాట. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్, పూజ చేస్తాను డాడీ అందుకు. అండ్ వీరు ఇక్కడ మార్నింగే లేచేశాడు కదా, కొద్దిగా డల్గా ఉన్నాడు. అండ్ ఇవి వచ్చేసి భోగి పనులకి మమ్మీ వాళ్ళు రెడీ చేస్తున్నారనమాట. పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు మార్నింగ్ భోగి పండగప్పుడు. అండ్ భోగప్పుడు బాబాయ్ వాళ్ళు అండ్ మనం ఉన్నాము. అండ్ పెద్దమ్మ వాళ్ళు మార్నింగ్ వచ్చేసారు. అండ్ పెద్దమ్మ వాళ్ళు భోగి పనులు తెచ్చారు, ఈవినింగ్ అన్నీ నీట్గా తీస్తున్నారనమాట, సెట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మమ్మీ సపోటా జ్యూస్ చేసింది, సో అందుకు అది క్లిప్పింగ్ తీశానమాట. నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను మమ్మీకి. అండ్ దాని తర్వాత
మేము బారా కట్ట ఆడాము. తెలుసో తెలియదు కొంతమందికి బారా కట్ట, దాన్ని ఇంకా ఏమో అంటారు తెలియదు నాకు. అండ్ బారా కట్ట ఆడాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మాకు బారా కట్ట ఫేవరెట్, ఫ్యామిలీ అందరికీ ఖచ్చితంగా కూర్చొని ఆడతాము. ఎందుకంటే చాలా ఫన్ ఉంటుంది అందులో. చీటింగ్ చేసే వాళ్ళు చీటింగ్ చేస్తూ ఉంటారు టీంలో, అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది గేమ్ కూడా, అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఫుల్ కొట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట, ఎప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. భోగి రోజు ఆడాం, సంక్రాంతి రోజు కూడా ఆడాం, అక్క వాళ్ళు తింగ బాగా ఆడాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి భోగి పండ్లు వేస్తున్నారు ఈ రాజుకి. ఫస్ట్లో బాగా సైలెంట్ ఉన్నాడు, అండ్ దాని తర్వాత కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ తగిలాయన్నమాట. అందుకే ఏడ్చాడు ఫుల్, ఏం ఏడ్చలేదు బట్ లేవలేదు. అందరు వేసేంతవరకు బాగా కూర్చొని బాగా సపోర్ట్ చేశాడనమాట విరాజు. త్వరగా అయిపోయింది భోగి పండ్ల ఫంక్షన్ కూడా. అండ్ మనకి భోగి పండ్లలో ఫ్లవర్స్, కాయిన్స్, ఇంకా ఏవేవి వేస్తారు, చాక్లెట్స్, ఇలాంటివన్నీ వేశారు. మనం వచ్చేసి భోగి పండ్లు, ఫ్లవర్స్, కాయిన్స్ వేసాము. ఇది వచ్చేసి అనంతపూర్లో కొత్తగా తాజ్ బంజారా అని పెట్టారు బెంగళూరు హైవే దగ్గర. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది. అండ్ మనకి రెస్టారెంట్ ఉంటుంది కొద్దిగా, అండ్ టీ స్టాల్, టిఫిన్ అండ్ జ్యూస్ అని. దాని తర్వాత రీల్ బాక్స్ అని చెప్పేసి మనకి పార్క్ లాగా ఉంటుంది, ఎగ్జిబిషన్ లాగా. అంటే హెలికాప్టర్స్ చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదా అవి అన్నమాట రీల్ బాక్స్ అని. అండ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి అరౌండ్ 30 రూపీస్. మేమేం వెళ్ళలేదు, ఇక్కడ బాబాయ్ వాళ్ళు వెళ్ళారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసం. జస్ట్ నైట్ టీ తాగేకొచ్చాం అందరం. బాగుంటుంది నైట్ పూట అలా వెళ్తే, అందుకు వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పుష్ప మూవీ వేశారనమాట రెస్టారెంట్లో. సో రెస్టారెంట్ కూడా ఒకసారి విజిట్ చేశాము. అండ్ ప్రైజెస్ వచ్చేసి ఓకే,
బాగానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. అండ్ మనం వచ్చేసి నాన్ వెజ్ ఎలానో తిన్నాం కదా, వెజ్ సో మనం ఆల్రెడీ డిన్నర్ చేసేసి వచ్చాం అనుకుంటా ఇక్కడికి. రాఘవేంద్ర హోటల్లో తినేసి వచ్చాం. అండ్ రాఘవేంద్ర హోటల్లో దోశ చాలా ఫేమస్ అన్నమాట, సో అందరం పెసరెట్ తినేసి వచ్చాం అనుకుంటా. అండ్ హోటల్ వచ్చేసి చాలా బాగుంది, మనకి క్యాంప్ ఫైరింగ్ అని చెప్పేసి. వచ్చేసి నాది అక్కది రంగోలీ, అండ్ అది వచ్చేసి క్యూటీదట. అండ్ ఇది వచ్చేసి పెద్దమ్మ వేసింది రంగోలీ, బాగా వేసింది, అంతా ఫుల్ మంచి కలర్స్ వేసేసి బాగా వేసింది పెద్దమ్మ. అండ్ ఇది వచ్చేసి నాది అక్కది అక్క ముగ్గు వేసేసింది, నేను కలరింగ్ వేసాను. అండ్ హ్యాపీ మకర సంక్రాంతి అని రాసాము. అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి పంప్కిన్ వేసింది సైడ్, క్యూటీ చూపించిందో లేదో చూపించింది, పంప్కిన్ వేసింది మమ్మీ. పెద్దమ్మ బాగా వేసి వెళ్ళింది ముగ్గు. అండ్ పోటీ పోటీగా అందరు వేశారు, మనకి బాగా స్పేస్ ఉంది కదా ఫ్రంట్, అందుకని చెప్పేసి వేశారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్స్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, బై గైస్.